Hi viewers, welcome to Smart Investor. का market details लोके वनरेते morning नुंची बड़ोरको market सा choose करने थे market सा strong gap up opening दरवार तक choose करने थे का मंची positive uptrend नी कौन सा किस्तो trade अड़ों choose ना वो overall का market सा weekly trading का last day नी choose करने थे full जोश तो का मंची uptrend लो కదలవుతూ ఉండడం మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఓవరాల్ గా మార్కెట్స్ ట్రెండ్ లో కనుక చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లోనే మార్కెట్స్ కొనసాగుతూ ఉండడం అనేది చూస్తున్నాం. లాస్ట్ టూ ట్రేడింగ్ సెషన్స్ లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొంతవరకు ఒక చిన్నపాటి కరెక్షన్ అనేది చూసిన మార్కెట్స్ లో ఈ రోజు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చినట్లయితే present ఒక 306 points positive గా 37,472 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ అరౌండ్ 87 points positive గా 11,332 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నంతా కూడా కరెక్షన్ ధోరణిలో డౌన్ సైడ్ లో ట్రేడ్ అయిన బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా మోడడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ అరౌండ్ 256 points positive గా 27,612 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్ లోకి వెళ్ళినట్టయితే వేదాంత 3.39%, ఎస్ బ్యాంక్ 2.85%, Coal India 2.58%, Lupin 2.5%, and Dr. Reddy Labs 2.25% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే టెక్ మహీంద్రా 1.61%, Grasim 0.75%, Hindalco 0.58%, Hero Motocorp and Asian Paints around ఒక 0.5% వరకు నెగటివ్ వేస్ లో ప్రెసెంట్ ట్రేడింగ్ ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ డే స్టాక్స్ లో కూడా చూసుకున్నట్లయితే ఒక మంచి బయింగ్ అనేది ప్రెసెంట్ మనం చూస్తున్నాము. మిడ్ క్యాప్ ఇండెక్స్ నియర్లీ 1.15% వరకు కూడా అప్ సైడ్ ధోరణిలో ట్రేడ్ అవుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్ని సెక్టర్స్ వైజ్ లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓవరాల్ గా అన్ని సెక్టర్స్ లో కూడా ప్రెసెంట్ ఒక మంచి బయింగ్ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మెటల్స్ అండ్ హెల్త్ కి చెందిన సెక్టర్స్ లోని స్టాక్స్ లో ఒక ర్యాలీ అనేది కనిపిస్తూ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లాజిస్టిక్స్ చెందిన స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. నియర్లీ ఒక 2 to 8% వరకు ఈ స్టాక్స్ అన్ని కూడా లాభాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం Q1 రిజల్ట్స్ కొంత బాగా పోస్ట్ చేయని కారణం చేత కూడా చూసుకున్నట్టయితే టోరెంట్ ఫార్మా అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అలాంటి స్టాక్స్ లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే బాగా ప్రకటించిన కారణంగా అరౌండ్ ఒక 5 to 8% వరకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది ఇందులో కొనసాగడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే అదానీ పవర్ 5.85%, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 4.48%, క్యూమెన్స్ 4.15%, LNT ఫైనాన్స్ 3.5%, అండ్ భారత్ ఫోర్జ్ అరౌండ్ 2.5% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. మిడ్ క్యాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ర్యాంకో సిమెంట్స్ 2.68%, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అరౌండ్ 2%, టాటా గ్లోబల్ బెవరేజెస్ 1.5%, కంటైనర్ కార్ప్ అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ 1% పైగానే నెగిటివ్ వేస్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక వెంకీస్ ఒకటి చూసుకున్నట్లయితే నిన్న అండ్ ఈ రోజు ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ అనేది ఇందులో చూస్తున్నాము. అరౌండ్ ఈ స్టాక్ చూసుకున్నట్లయితే నియర్లీ ఒక 20% వరకు కూడా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ ధోరణిలో ట్రేడింగ్ ని కొనసాగిస్తుంది అనుకోవచ్చు. ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు అట్ ద సేమ్ టైమ్ ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ అరవింద్ గారు అండ్ సుందర్ రాజా గారు. సో వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ మీ డౌట్స్ కి ఆన్సర్స్ లభిస్తాయి. హాయ్ అరవింద్ గారు అండ్ హాయ్ సుందర్ గారు. అరవింద్ గారు, మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ నోట్ తో వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని మంచి జోరుతో పయనిస్తున్నాయి అనుకోవచ్చు. మార్కెట్స్ లాస్ట్ 2 days అబ్జర్వ్ చేసుకుంటే కొంత కరెక్షన్ ధోరణిలో మార్కెట్స్ మూవ్ అవడం చూసాము. అండ్ ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ గా మార్కెట్స్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ ట్రెండ్ పై ఓవరాల్ గా విశ్లేషణ అంటారు. సో మార్కెట్ సడన్ గా ఒక ఆప్టిమిజం వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. మెయిన్లీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ అండి. బేసికల్ గా అర్నింగ్స్ అనేది మనం చెప్తూ వస్తున్నాం. బాటమ్ లైన్ హస్ షోన్ అరౌండ్ 8% ఇంప్రూవ్మెంట్ అండి. టిల్ నౌ ఎవరైతే డిక్లేర్ చేశారో 8% ఇంప్రూవ్మెంట్ కనబడింది నెట్ ప్రాఫిట్ లో, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. వి హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ప్రాఫిట్స్ అర్నింగ్స్ ఇంప్రూవ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. బికాస్ వాల్యుయేషన్స్ హ్యావ్ ఆల్రెడీ పీక్డ్ అప్ అండి. మనకు జనవరి వరకు పీక్డ్ అప్ అయ్యి ఉన్నాయి అప్పటికే. సో దానికి సపోర్ట్ లాగా ఐ థింక్ దీస్ అర్నింగ్స్ విల్ సపోర్ట్ అనేది నా డెఫినెట్ గా నా ఉద్దేశం అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇన్ని రోజులు మనకి లాస్ట్ 3 months లో లార్జ్ క్యాప్స్ కొద్దిగా ఫేవర్ గా ఉన్నాయి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో మనం ఒక రకమైన క్యారేజ్ కానివ్వండి, రౌటింగ్ కానివ్వండి చూసామండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇప్పుడు కూడా ఇన్ఫాక్ట్ కొద్దిగా ఆప్టిమిజం అయితే అండ్ స్ట్రెంత్ అయితే కనబడుతుంది మీడియం స్మాల్ క్యాప్స్ లో. కాకపోతే ఏంటంటే కొద్దిగా కాషియస్ గా వెళ్తే బాగుంటుందండి. సో యూ షుడ్ నాట్ ఆర్ యూ డూ నాట్ ఎలాగైనా కూడా మీరు మొత్తం ఒకేసారి మాత్రం డెఫినెట్ గా కమిట్ చేయొద్దండి క్యాపిటల్ మీడియం స్మాల్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ. సో దేర్ హ్యాస్ టు బి ఎ ప్రాపర్ బ్యాలెన్స్. ఇంతకుముందు చేసిన తప్పు నుంచి మనం నేర్చుకోవాలి డెఫినెట్ గా. దేర్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్. 55 to 60% లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ కంపల్సరీ ఉండాలండి. అండ్ దాంతో పాటు అరౌండ్ రెస్ట్ 30 to 35% మీడియం స్మాల్ క్యాప్స్ లో ఉంటాయి. అండ్ అనదర్ 4% ఇన్ క్యాష్, 4 to 5% ఇన్ క్యాష్ లో ఉంటే మాత్రమే యూ విల్ సక్సీడ్ అండి. అదర్వైజ్ మీరు ఇంతకు ముందులాగా అబ్రప్ట్ గా వెళ్తే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ ఇట్. సో బేసికల్ గా ఏంటంటే మన మ్యాక్రోస్ పరంగా చూసుకుంటే అర్నింగ్స్ అవి ఇంప్రూవ్డ్ అండి. మ్యాక్రోస్ పరంగా కొద్దిగా మ్యాక్రోస్ ప్యాచీగా కనపడినా కూడా బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ సెటిల్ డౌన్ అండి. కొద్దిగా గ్లోబల్ నుంచి ప్రెజర్ వస్తున్న ట్రేడ్ వార్స్ కానివ్వండి, కరెన్సీ వార్స్ కానివ్వండి, కొద్దిగా వస్తున్నా కూడా ఆయిల్ కూడా స్టెబిలైజ్ అవుతుందండి క్రమక్రమంగా, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ అస్. కాకపోతే ఏంటంటే మనం ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చానండి, మనం వెన్స్డే రోజు కూడా మాట్లాడుకున్నాము, ఆర్బీఐ పాలసీ వల్ల మనం కొద్దిగా నెగిటివిటీ చూసాం. అండ్ ఐ టోల్డ్ యూ ఇట్ విల్ ఫిజిల్ అవుట్ బికాస్ మార్కెట్ ఇస్ ఆల్రెడీ, ఎందుకంటే లాస్ట్ రేట్ కరెక్షన్ నుంచి ఐ మీన్ లాస్ట్ ఇయర్ జూలైలో జరిగింది కాకుండా జూన్లో జరిగింది కాకుండా అంతకు ముందు నుంచి ఆల్మోస్ట్ బాండ్ హీల్స్ 50 బేసిస్ పాయింట్స్ వరకు పెరిగాయండి అప్పటి నుంచి ఇప్పటికి. సో దట్ కరెక్షన్ ఇస్ ఇమినెంట్ అండి, మనకి రేట్ హైక్ అనేది ఇమినెంట్. సో అది మార్కెట్స్ ఆల్రెడీ అకామిడేట్ చేసుకున్నాయి దానికి. కాకపోతే ఏంటంటే కొద్దిగా రీజనల్ రియాక్షన్ వచ్చింది అండ్ ఇట్ హ్యాస్ సెటిల్ డౌన్. సో నా సజెషన్ ఏంటంటే బీ ఇన్ ద మార్కెట్స్ అండి, కాకపోతే దేర్ హ్యాస్ టు బి ఎ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ లార్జ్ క్యాప్స్. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ యూ హ్యావ్ టు వాచ్ యువర్ పోర్ట్ఫోలియో రెగ్యులర్లీ. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒకేసారి కమిట్ చేయదండి క్యాపిటల్, దేర్ హ్యాస్ టు బి ఎ ఫేజ్ వైజ్ కమిట్మెంట్ ఆఫ్ ద క్యాపిటల్ అనేది నా ఉద్దేశం. ఓకే అండి సుందర్ గారు, టెక్నికల్ చార్ట్స్ పరంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ పై విశ్లేషణ అంటారు. మార్కెట్ ఇవాళ వీకెండ్ కూడా ఈ వీక్లీ చార్ట్ లో చూస్తే కనుక మార్కెట్ బాగా స్థిరంగా క్లోజ్ అవుతుంది అనుకోవచ్చు. లాస్ట్ వీక్ మనం చూసాము మార్కెట్ 11,200 ఒక మేజర్ టెక్నికల్ లెవెల్ ని బ్రేక్అవుట్ రావడంతో వీక్లీ చార్ట్ లో ఈ వారం ఒక కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేశాము. ఈ కరెక్షన్ లో చూస్తే కనుక మార్కెట్ 11,200 కీలకమైన సపోర్ట్ లెవెల్ మద్దతు నుంచి మార్కెట్ ఇవాళ బౌన్స్ బ్యాక్ అవడము, అలాగే శుక్రవారం నాడు కూడా ఇంచుమించు ఈ లెవెల్లో కనుక క్లోజ్ అవుతే ఒక వీక్లీ చార్ట్ ప్రకారం స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చింది అనుకోవచ్చు. సో మార్కెట్ 11,300 దగ్గర గరిష్ట స్థాయి దగ్గర మార్కెట్ బాగా నిలకడగా నిలబడింది కాబట్టి ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తోంది. కాకపోతే మనం బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మొన్న జనవరి ఎండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చిన పీక్ లెవెల్స్ ని ఇంకా దాటలేకపోతుంది. 27,700, 800 దగ్గర కొంచెం ఒక కాషియస్ ట్రెండ్ కి గురవడం మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక మార్కెట్ కనుక ఈ లెవెల్లో కూడా క్లోజ్ అయినా కూడా బట్ ఓవరాల్ గా ఈ సెల్లింగ్ ప్రెషర్ ని అబ్జర్వ్ చేసుకున్నట్టే అనుకోవచ్చు. కాకపోతే ఆర్ఎస్ఐ ఆర్ఓసి ఇండికేటర్లు షార్ట్ టర్మ్ లో కొంచెం ఓవర్ బాట్ లెవెల్స్ సూచిస్తోంది. ఎందుకంటే లాస్ట్ 5-6 వారాలుగా చూస్తే కనుక నిఫ్టీ 500-600 పాయింట్స్ వరకు 5% వరకు పెరిగింది కాబట్టి ఒక ఇండిసీస్ లో ఒక 5 వీక్స్ అప్ ట్రెండ్ ఒక 5% పెరిగిందంటే కొంచెం కన్సాలిడేషన్ కి డ్యూ ఉందనుకోవచ్చు. సో కాబట్టి ఈ నేపథ్యంలో లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు, కానీ ఫ్రెష్ పొజిషన్ తీసుకుంటే మటుకు లేదంటే ఉన్న లాంగ్ పొజిషన్స్ మటుకు ఈ లాస్ట్ 2 days లో కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఆన్ ద హోల్ మార్కెట్ లాంగ్ సైడే కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి ఏ సేవ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫెడరల్ బ్యాంక్ 1800 లో తీసుకున్నారు. పర్వాలేదండి, మీరు మంచి స్టాక్ లోనే ఉన్నారు. ప్రైసింగ్ కూడా కొద్దిగా ఐ థింక్ మీరు రీసెంట్ గా మొన్న పైకి వచ్చిన తర్వాత తీసుకున్నట్టున్నారు. సో అక్కడే ఉందండి 87, 87.5 అక్కడే ఉంది ప్రైస్. మీరు మీ ఉద్దేశం ఆల్మోస్ట్ మీ టైం హోరైజన్ అయితే అట్లీస్ట్ 1 to 1.5 years పెట్టుకోవాలని. ఇవి చాలా ఫోకస్ ఉన్న బ్యాంక్స్ అండి, ఇట్స్ లైక్ యూనో నీష్ ప్లేయర్స్ అని చెప్తాము. కేరళ బేస్డ్ బ్యాంక్, వాళ్ళకి ఎన్ఆర్ఐ దాంట్లో ఆల్మోస్ట్ 13% మార్కెట్ షేర్ ఉందని, విచ్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఎనీ బ్యాంక్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి కూడా అంత లేదండి ఎన్ఆర్ఐ బిజినెస్ లో. ఫెడరల్ బ్యాంక్ ఇస్ ద మార్కెట్ లీడర్ విత్ 12 to 13% మార్కెట్ షేర్. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. వాళ్ళ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా పెరుగుతుంది. కొద్దిగా గోల్డ్ ప్రైస్ మీద కొద్దిగా డిపెండ్ అయి ఉంటుందండి, బికాజ్ ఎందుకంటే పోర్ట్ఫోలియో పెద్దది కాబట్టి. బట్ నవే ఈ మధ్యకాలంలో కొద్దిగా కార్పొరేట్ బ్యాంకింగ్ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నారు అండ్ డిజిటల్ ఫండ్ లో కూడా ముందుంటారండి. యూ షుడ్ హోల్డ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 1 to 1.5 years అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ కాలర్ కి వెళ్దాం. రాజేష్ రెడ్డి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేనా బ్యాంక్ అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండి, రెండు కూడా కొన్నాను, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేనా బ్యాంక్ అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారండి? హలో హలో, డేనా బ్యాంక్ అండి ఐఓబి అండి. ఐఓబి ఓకే, ఓకే ఎంతలో తీసుకున్నారు? 47 లో అండి. దేనా బ్యాంక్ 47 లో తీసుకున్నారా? అవునండి. ఓకే అండ్ ఐఓబి ఎంతలో తీసుకున్నారు? అది సేమ్, రెండు కూడా అంతే సేమ్ 45, 47. ఓకే, రెండు బ్యాంక్స్ రెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూస్తే కనుక బాగా వీక్ గా కనిపిస్తోంది. దేనా బ్యాంక్ చూస్తే కనుక 50 రూపాయల నుంచి 15, 13 రూపాయల వరకు పడి ఇప్పుడే ఈ లాస్ట్ 1 week కానీ ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. బట్ అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక బాగా వీక్ గా ఉంది. రిజల్ట్స్ కూడా మొన్న Q4 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా వీక్ రిజల్ట్ రావడంతో ఈ స్టాక్ పైగా ఫండమెంటల్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ పెరగటము, ఈ మధ్యకాలంలో కొంచెం పిఎస్యూ స్టాక్స్ కూడా ఒక స్వల్ప రికవరీ వస్తుంది కాబట్టి దేనా బ్యాంక్ లోను అలాగే ఐఓబిలో కూడా ఒక రికవరీ రావడం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక వీక్ గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ స్టాక్స్ ని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఈ ర్యాలీలో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వేరే బెటర్ పిఎస్యూ కానీ లేదా అట్లీస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ కి స్టాక్స్ కన్సిడర్ చేయడం మంచిది. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. ఘటసాల నుండి రంగారావు కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే రంగారావు గారు, అడగండి. Nikkei International order raise. RCF, somebody on the share, It will show that. Mirza International and next stock ఏంటన్నారండి RCF అండి రాష్ట్రీయ కెమికల్స్ ఓకే ఎంతలో హోల్డ్ చేస్తున్నారు ఇది అది 97 లో ఓకే సో మిర్జా ఇంటర్నేషనల్ ఇట్స్ ఓకే అండి ఇట్స్ గుడ్ బెట్ అని చెప్పుకోవచ్చు నెంబర్స్ వైస్ గా బానే ఉంటది గ్రోత్ కూడా చూపిస్తారు డెట్ కూడా కంటిన్యూస్ గా రిడ్యూస్ చేస్తూ వస్తున్నారు కొద్దిగా ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొద్దిగా లగాడని చెప్పుకోవచ్చండి You should have gone with the leaders and మీరు బాటా తీసుకుంటే ఈ పార్టీకి you should have made good profits మనం బాటా మనం పదే పదే రికమెండ్ చేస్తూ వస్తున్నాం ఎప్పుడైనా కూడా మార్కెట్స్ వీక్ గా ఉన్నప్పుడు వీక్ నోట్ లో ఉన్నప్పుడు you should stay with the market leaders and ఎందుకంటే క్యాపిటల్ ఎరోషన్ తక్కువగా ఉంటుంది అండ్ రికవరీ కూడా ఫాస్ట్ గా వాటిలో ఉంటుందండి ఒకసారి మార్కెట్ స్టెబిలైజ్ తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ సెకండ్ లెవెల్ ప్లేయర్స్ అండి సో ఈ పాయింట్ ఆఫ్ టైం లో యూ షుడ్ వెయిట్ అండి ఇంకా మీరు వెయిట్ చేయడం తప్ప ఏం లేదు లాస్ట్ బుక్ చేయాల్సిన స్టాక్ ఏం కాదు బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం ఎందుకంటే బాటాలో కూడా ర్యాలీ అయిపోయిందండి సో యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైం అండి దెన్ యూ విల్ గెట్ యువర్ ప్రైస్ బట్ రిమెంబర్ నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ అదేవిధంగా ఆర్సీఎఫ్ కూడా కొద్దిగా హై ప్రైస్ అయిందండి మీరు తీసుకున్న ప్రైస్ హై అయిందండి అండ్ నాట్ సో గుడ్ లుకింగ్ మనకి మెటరలాజికల్ డిపార్ట్మెంట్ కూడా స్కైమెట్ నేను ఇచ్చారండి 22% 92% ఆఫ్ లాంగ్ టర్మ్ యావరేజ్ రైన్ఫాల్ ఉండబోతుంది అనేసి విచ్ ఈస్ బిలో నార్మల్ సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే యూఆర్ ఆల్మోస్ట్ లైక్ 40% లాస్ లో ఉన్నారు కొద్దిగా వెయిట్ చేయండి ఏదైనా ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి ఓకే మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్మార్ట్ ఇన్వెస్టర్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజు హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి గతి ఓకే అండి ఇండియా సిమెంట్ ఒకటి ఫ్యూచర్ మార్కెట్ ఒకటి ఈ మూడట్లకి మన షార్ట్ టర్మ్ లో 6 months నుంచి 1 year వరకు హోల్డింగ్ చేస్తాను ఒకసారి చూసారు మన అరవింద్ గారు చెప్పానండి గతి ఇండియా సిమెంట్స్ అండ్ నెక్స్ట్ ఏంటన్నారు హలో ఓకే అండి గతి వచ్చేసి మీరు ఈ ప్రైస్ పాయింట్ లో కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి మీరు ఒకవేళ ఆల్రెడీ పొజిషన్ అంటే యూ కెన్ రన్ ద పొజిషన్ వీళ్ళకి ఏంటంటే వాల్మార్ట్ ఐకియాతో హైదరాబాద్ ఐకియాతో ఏదైతే స్టోర్ ఓపెన్ అవుతున్నారో దే ఆర్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ అండి సో దానివల్ల మంచి వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఐకియా ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా కాబట్టి డెఫినెట్లీ ఆ వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతాయి అనే దాంట్లో కొద్దిగా పాజిటివిటీ వచ్చేసి మూవ్ అయిందండి స్టాక్ కాకపోతే ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్ హ్యాపెనింగ్ టు ది స్టాక్ ఫర్ నౌ సో ఒకవేళ పొజిషన్ ఉంటే డెఫినెట్లీ రన్ చేయమని చెప్తాను కొత్త పొజిషన్స్ అయితే యూ కెన్ అవాయిడ్ ఫర్ నౌ మేబీ తీసుకున్నా కూడా ఒకవేళ తీసుకోవాలనుకోండి ఈ ప్రైస్ లో ఇఫ్ యూ డూ నాట్ వాంట్ టు మిస్ ఎనీ ఫ్యూచర్ ర్యాలీస్ మేబీ 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో ట్రై చేయొచ్చండి ఇండియా సిమెంట్స్ ఐ థింక్ సంథింగ్ లైక్ యూ షుడ్ అవాయిడ్ అండి సిమెంట్ సెక్టర్ పర్ఫార్మ్ చేస్తా ఐ మీన్ ఇట్స్ లైక్ లైమ్ లైట్ లో ఉంది ఆల్మోస్ట్ ఎందుకంటే మనకి ఎలక్షన్ సీజన్ కాబట్టి కొద్దిగా ఇన్ఫ్రా అండ్ సిమెంట్ లైమ్ లైట్ లోకి వచ్చాయండి ఆల్మోస్ట్ కాకపోతే ఏంటంటే నాట్ స్టాక్ దట్ క్యాన్ బి ఓన్ అండి వీళ్ళకి ఐ డోంట్ సీ ఎనీథింగ్ యూనో 2% ROI లో రన్ చేస్తారండి విచ్ ఇస్ లైక్ థిన్ మార్జిన్ సో మీరు మీ దగ్గర చాలా ప్లేయర్స్ ఉన్నాయండి మీకు ఏసీసీ సిమెంట్ కానివ్వండి అల్ట్రాటెక్ సిమెంట్ కానివ్వండి అమృజా కానివ్వండి వాల్యుయేషన్ పరంగా చూడాలంటే అమృజాతో వెళ్ళిపోవచ్చండి కొద్దిగా రిస్క్ పెట్టైనా కూడా ఐ థింక్ యూ విల్ గెయిన్ డీసెంట్ ప్రాఫిట్స్ అండి అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ అల్ట్రాటెక్ సిమెంట్ తో వెళ్ళిపోవచ్చు లేదంటే ఏసీసీతో వెళ్ళిపోవచ్చు But India cement you should avoid. Next caller ku veldam Hyderabad నుండి సతీష్ కాలర్ ఉన్నారు హలో చెప్పండి మేడం నా పేరు సతీష్ కాదండి యా చెప్పండి అరవింద్ గారికి వచ్చాను అరవింద్ గారు నమస్కారం సార్ నమస్కారం 6వ తారీఖున HDFC MC లిస్టింగ్ ఉంది కదండి ఆ రోజు ఒకవేళ 1100 + 300 రేట్ లో ఉంటే తీసుకోమంటారా లేకపోతే వెయిట్ చేయాలని ఇంకేమన్నా 1400 అయినా తీసుకోమంటారా సో HDFC MC యాక్చువల్లీ ప్రాపర్ వాల్యుయేషన్ తోనే వచ్చిందండి కాకపోతే ఏంటంటే మనకి బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఇప్పుడున్న వాటిలో ఏఎంసీస్ లో బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కాబట్టి కొద్దిగా మేబీ ప్రీమియం తో లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి అందుకని నేనేం చెప్తానంటే యూ షుడ్ వెయిట్ ఫర్ 1 quarter అండి అట్లీస్ట్ మీరు అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి వాల్యుయేషన్ పరంగా ఇట్స్ ప్రాపర్లీ వాల్యూడ్ సో ఇలాంటి స్టాక్స్ ఎలా అటెంప్ట్ చేయాలంటే ఎస్ఐపి మోడ్ లో కానివ్వండి 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో కానీ అటెంప్ట్ చేయాలండి ఎస్ఐపి మోడ్ ఇస్ ద బెస్ట్ వే బికాస్ ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా రిచ్ గా ఉంది ఎనీవేస్ ఏదైనా చిన్న కరెక్షన్ వచ్చినా కొద్దిగా కిందికి వచ్చినా కూడా ప్రైస్ మీరు ఎస్ఐపీ మోడ్లో వెళ్ళి ఉంటారు కాబట్టి మీకు ఆ మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది యావరేజింగ్ ఈజీగా జరిగిపోతుంది నా సజెషన్ ఏంటంటే ఒకవేళ బల్క్ లో తీసుకోవాలనుకుంటే యూ షుడ్ వెయిట్ ఫర్ 1 quarter రిజల్ట్ అట్లీస్ట్ ఆర్ఎల్స్ ఒకవేళ మీరు ఒక 2 days తర్వాత తీసుకోవాలనుకున్నా కూడా ఎస్ఐపీ మోడ్లో తీసుకోండి ఐ థింక్ మీరు ఒక 2 to 3 years డౌన్ ద లైన్ టార్గెట్ పెట్టుకున్నారంటే ఐ థింక్ మోర్ దెన్ డీసెంట్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారండి నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు హలో హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అరవింద్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ రాము చెప్పండి DCB బ్యాంక్ అండ్ పెట్రోనెట్ LNG లాంగ్ టర్మ్ కి ఎట్లా ఉంటాయి ఎట్లా వస్తుంది లేదు ఇప్పుడు వెయిట్ చేయాలి DCB అండ్ పెట్రోనెట్ LNG ఓకే డీసీబీ చూస్తే కనుక ఓవరాల్ గా లాస్ట్ 1 year గా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ 60 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరగటము. కానీ లాస్ట్ 6 months గా మార్కెట్ రియాక్షన్ తో పాటు డీసీబీ డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ చూస్తే కనుక ఇదే రేంజ్ లో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. బట్ ఓవరాల్ గా ప్రైవేట్ స్పేస్ లో బ్యాంక్స్ అన్ని కూడా బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. డీసీబీ కూడా ఓవరాల్ గా మనకి పాజిటివ్ రేటింగ్స్ కూడా కామెంట్స్ కూడా రావడం మనం చూస్తున్నాం. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. అలాగే పెట్రోనెట్ ఎల్ఎన్జీ కూడా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. లాస్ట్ 1 year గా కూడా చూస్తే కనుక లాస్ట్ 2 years గా చూస్తే కనుక కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా రిటర్న్స్ కూడా ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము. కానీ ఈ మధ్య 270 నుంచి 200 రూపాయల వరకు కరెక్షన్ రావటము ఇప్పుడు ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది. ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లాంగ్ టర్మ్ బేస్ ఇక్కడ ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి పెద్దగా డౌన్ షేర్ రిస్క్ లేదనిపిస్తుంది. సో కాబట్టి పెట్రోల్ నుంచి కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. ఈ 2 స్టాక్స్ ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. విద్యాసాగర్ రావు కాలర్ ఉన్నారు. నేను అరవింద్ సార్ గారిని అడగాల్సున్నాను మేడం. ఒక ఇది ఆటోమొబైల్ సెక్టర్ గురించి. కేటీఎం ఆటోమొబైల్స్ ఇది కేటీఎం బైక్స్ తయారు చేస్తారు ఆస్ట్రేలియాలో. నెక్స్ట్ రెండోది ఏమంటే వీళ్ళు బజాజ్ ఆటో వాళ్ళతో ఇది దాంట్లో బాగా ఉందన్నమాట. కాబట్టి ఇది కొనుక్కోవచ్చు ప్రజెంట్ రేట్ లో. వీళ్ళు 4 కిలో సెగ్మెంట్ లో కూడా ఉన్నారు మేడం. సో యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్ అండి. వీళ్ళు బజాజ్ వాళ్ళకి అందులో జేవీ ఉందండి. ఇన్ఫాక్ట్ బజాజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ డివిడెండ్ రూపేనా కేటీఎం లో వాళ్ళు జేవీలో ఎప్పుడు ఎంటర్ అయ్యారంటే ఆల్మోస్ట్ కేటీఎం అనేది లాసెస్ లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారండి. మంచి డివిడెండ్ కూడా వస్తుంది. బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ గో విత్ బజాజ్ ఆటో అండి దాని కేటీఎం. ఎందుకంటే కొద్దిగా అక్కడ మార్జిన్ ప్రెజర్ కనబడుతుంది. సో ఐ థింక్ బజాజ్ ఆటోలో ఉంటే మీకు సేఫ్ బెట్ ఉంటుంది. అండ్ వీళ్ళ పైప్ లైన్ కూడా న్యూ ప్రోడక్ట్ లైన్ కూడా ప్రోడక్ట్స్ కూడా పైప్ లైన్ లో చాలా ఉన్నాయండి. అండ్ ఐ థింక్ ఈ డామినార్ కానివ్వండి, పల్సర్ కానివ్వండి కొద్దిగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ స్టే విత్ బజాజ్ ఆటో దాన్ కేటీఎం. ఓకే అండి, కాల్స్ తో ఆల్టర్నేటివ్ గా మెయిల్స్ కూడా చూద్దాము. వైఎస్ రావు మెయిల్ చేశారు. టిన్ ప్లేట్ 200 లో తీసుకున్నాను, షార్ట్ టర్మ్ మీద హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. టిన్ ప్లేట్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక హై నుంచి బాగా రియాక్ట్ అయిన స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ లో 300 రూపాయల నుంచి సగమైంది 150 రూపాయల వరకు పడి ఈ 2 రోజులుగా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం రీబౌండ్ అవుతున్న స్టాక్. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఎందుకంటే ఓవరాల్ గా ఈ మెటల్స్ అన్ని కూడా బాగా డీప్ క్రాక్ రావడం మనం చూస్తున్నాము ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రెషర్స్ తోటి. కానీ ఇప్పుడు కొంచెం ఒక స్వల్ప రికవరీ బాటలు ఉంది. షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. నా ఉద్దేశం కొంచెం 230-240 దగ్గర ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ లోకి వెళ్దాం. తిరుపతి నుండి బాలాజీ కాలర్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఒకటి ఎన్బిసిసి, ఇంకోటి వచ్చి ఒబెరా రియాలిటీ. ఓకే అండి, బై చేసుకోవచ్చా మేడం? లాంగ్ టర్మ్ తో తీసుకోవాలనుకుంటున్నారా షార్ట్ టర్మ్ గా? ఒక 6 months విత్. ఓకే, సో రెండు కూడా 6 months స్టాక్స్ కాదండి. మీరు సెలెక్ట్ చేసుకున్న రెండు కూడా 6 months స్టాక్ కాదు. మీరు కొద్దిగా టైం హోరిజన్ పెంచుకోవాలండి. రెండు కూడా మంచి స్టాక్ సెలెక్షన్ అయితే బాగానే ఉంది కాబట్టి టైం హోరిజన్ డెఫినెట్ గా పెంచుకోవాలండి. ఎన్బిసిసి మనం చూసాము కొద్దిగా లో లెవెల్స్ లో నుంచి లాస్ట్ 2 weeks నుంచి పర్ఫామ్ చేస్తుందండి. దర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఒక ఆర్డర్ బుక్ కూడా కొద్దిగా డెవలప్ అయింది. అండ్ దాంతో పాటు నిన్న కూడా న్యూస్ వచ్చిందండి, సుప్రీంకోర్టు నుంచి అమ్రపాలి కొద్దిగా సీరియస్ గా అమ్రపాలి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాటిపైన కొద్దిగా ఉంటే ఎన్బిసిసి సెట్ దే కెన్ టేక్ ఓవర్ దోస్ ప్రాజెక్ట్స్ అని చెప్పింది. సో విచ్ షోస్ దట్ దేర్ కెపాసిటీస్ అండ్ ఆల్ వాల్యుయేషన్ పరంగా ప్రాపర్లీ వాల్యూడ్ కనబడుతుందండి. ఐ థింక్ యూ కెన్ అటెంప్ట్ ఎన్బిసిసి. ఒబెరా రియాలిటీ కూడా ఎస్ మంచి స్టాక్ అండి. మీరు మంచి స్టాక్ సెలెక్షన్ వరకు బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే టైం హోరిజన్ పెంచుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ మోర్ అండి. నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. రాఘవేష్ మెయిల్ చేశారు. సింటెక్స్ ప్లాస్టిక్స్ 40 లో 2,000 shares తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఫినోటెక్స్ కెమికల్స్ 2,000 shares ని 50 rupees లో తీసుకున్నాను. రెండు కూడా హోల్డ్ చేయమంటారా ఫర్ ఫ్యూ మంత్స్? సింటెక్స్ ప్లాస్టిక్ చూస్తే కనుక లిస్ట్ అయినప్పటి నుంచి, కొత్త ఎంటిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తుంది. మార్కెట్ ఫ్యాన్సీని పెద్దగా అట్రాక్ట్ చేయని స్టాక్ సింటెక్స్ ప్లాస్టిక్స్. నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఎందుకంటే డీప్ 52 వీక్ లో దగ్గర ఉంది, మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ క్వశ్చన్ కాబట్టి ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే ఫినోటెక్స్ చూస్తే కనుక ఆ మధ్య మనకి లాస్ట్ ఇయర్ లో బాగా పెర్ఫామ్ చేసింది. 30 రూపాయల నుంచి 100 రూపాయల వరకు వెళ్ళి మళ్ళీ 40-45 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం రికవరీ అవుతుంది. ఓవరాల్ గా ఫినోటెక్స్ కెమికల్ చూస్తే కనుక ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అనేది. ఆ మధ్య కొంచెం స్ట్రాంగ్ కామెంట్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద డౌన్ షేర్ రిస్క్ లేదనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు. కానీ నెక్స్ట్ మెయిల్ లోకి వెళ్దాం. సుధాకర్ మెయిల్ చేశారు. ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ స్టాక్స్ లో ఏమైనా స్టాక్స్ ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో డెఫినెట్లీ ఒకటైతే నేను స్నోమెన్ లాజిస్టిక్స్ ఒక ట్రై చేయమని చెప్తానండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నీష్ ప్లే దట్ దే డూ. ఎందుకంటే వాళ్ళ స్పేస్ ని వేరే వాళ్ళు ఆక్యుపై చేయలేరు కాబట్టి. అండ్ దాంతో పాటు మేబీ గతి కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో అండి. అండ్ దాంతో పాటు బ్లూ డార్ట్ కూడా ట్రై చేయొచ్చండి. కాకపోతే కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో మేబీ స్నోమ్యాన్ లాజిస్టిక్స్ ఒక స్టాక్ లాగా, బ్లూ డాట్ ఇంకొక దానిలాగా యూ కెన్ ట్రై అండి. కాకపోతే ఒకే లెవెల్లో కొనొద్దు, ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ మెయిల్లోకి వెళ్దాం. సుబ్బయ్య మెయిల్ చేశారు, స్టెర్లింగ్ టూల్స్ లాంగ్ టర్మ్ ఇక 5 years తో బైంగ్ కి వెళ్ళొచ్చు అంటారా? స్టెర్లింగ్ టూల్స్ చూస్తే కనుక ఓవరాల్ గా లాస్ట్ 2-3 years గా బాగా మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్, కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక 2015 లో ఇంచుమించు 60-70 రూపాయల్లో ఉన్న స్టాక్ 480 రూపాయల వరకు మల్టీ బ్యాగర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి 300 రూపాయల దగ్గర కరెక్షన్ పూర్తి చేసుకుని కొంచెం నిలబడుతున్న స్టాక్. సో నా ఉద్దేశం అయితే ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కనుక పర్వాలేదు, చాలా తక్కువ ఈక్విటీ, డెట్ కూడా పెద్ద లేదు. సో లాంగ్ టర్మ్ కోసం మీరు బై చేయొచ్చు స్టెర్లింగ్ టూల్స్. కానీ నెక్స్ట్ మైలోకి వెళ్దాం. విఐపి ఇండస్ట్రీస్ లెవెల్లో బైయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. విఐపి 490 లెవెల్స్ లో ఉందండి, ఇప్పుడు కొద్దిగా ఎక్స్పెన్సివ్ బెట్ అవుతుందండి. బట్ ఒక అదే ఇంతకుముందు చెప్పినట్టేనండి, డేటా ఏం లేదు, నెంబర్స్ బాగానే ఉన్నాయి, యూనో దే హావ్ బీన్ గ్రోయింగ్ కన్సిస్టెంట్లీ, అంతా బాగానే ఉందండి. కాకపోతే వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్. బెస్ట్ వే ఈజ్ ఎస్ఐపి అండి. అదర్వైజ్ 3 ప్రైస్ పాయింట్స్ డిసైడ్ చేసుకోండి అండ్ దెన్ యూ కెన్ బై అండి. ఓకే నెక్స్ట్ మెయిల్కి వెళ్దాం. కరుణాకర్ మెయిల్ చేశారు, కోచింగ్ షిప్యార్డ్ 500 shares ని 522 తీసుకున్నాను, ఇది లాంగ్ టర్మ్ తో కంటిన్యూ చేయమంటారా? కొచ్చిన్ షిప్ యార్డ్ ఓవరాల్ గా చూస్తే కనుక బాగా డీప్ కరెక్షన్ లో ఉన్న స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక మార్కెట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్షన్ లో 600 రూపాయల నుంచి 430 రూపాయల వరకు పడిన స్టాక్. ప్రస్తుతానికి మనకి ఈ సెగ్మెంట్ లో స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక పెద్ద ఏమి సెక్టర్ ఫ్యాన్సీ కనిపించట్లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా కొంచెం వీక్ గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, కొంచెం ట్రెండ్ వీక్ గానే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫండమెంటల్ గా చూస్తే కనుక పర్వాలేదు, రీజనబుల్ గానే బానే ఉంది అనుకోవచ్చు. అరుణ కుమారి మెయిల్ చేశారు, మోర్పియన్ ల్యాబ్స్ షార్ట్ టర్మ్ కి లెవెల్లో బైయింగ్ కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. మోరపెన్ ల్యాబ్స్ ఓవరాల్ గా చూస్తే కనుక లాస్ట్ 2 years గా చూస్తే కనుక పెద్ద రిటర్న్స్ ఇవ్వని స్టాక్, మొమెంటం కూడా అంత స్ట్రాంగ్ గా లేని స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక 40 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పడటము, అలాగే లాస్ట్ 1 or 2 years రెసిస్టెన్స్ 40 రూపాయల దగ్గరికి రావటము, ఆ లెవెల్స్ దాటలేకపోతుంది. నా ఉద్దేశము మోరపెన్ ల్యాబ్స్ ని షార్ట్ టర్మ్ కోసం స్పెక్యులేటివ్ బెట్ కింద అవాయిడ్ చేయడం మంచిది. దీని బదులు మనకి బెటర్ స్టాక్స్ ఉన్నాయి, యెస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ లోకి వెళ్దాం. గోవర్ధన్ కాలర్ ఉన్నారు. హలో హలో అడగండి గోవర్ధన్, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, అయితే ఇన్ఫోసిస్ 200 shares కొందాం అనుకుంటున్నామండి. ఓకే ఇన్ఫోసిస్ చెప్పండి. ఓకే అండి, డెసిషన్ మంచిదేనండి. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ లార్జ్ క్యాప్స్ అనేది ర్యాలీ అప్ అయ్యాయండి, దాంతో ఇన్ఫోసిస్ కూడా ఆల్మోస్ట్ ర్యాలీ అయిందని చెప్పుకోవచ్చు. మీరు మొత్తం కొద్ది క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకుంటున్నారండి. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ యూ షుడ్ స్ప్లిట్ బిట్వీన్ లార్జ్ ఐటీ అండ్ ఐటీ సెక్టర్ మీద కొద్దిగా పాజిటివ్ గా ఉన్నట్టున్నారు మీరు. లార్జ్ క్యాప్ ఐటీలో కొద్దిగా అండ్ స్మాల్ క్యాప్ ఐటీలో, ఐ మీన్ మిడ్ క్యాప్ ఐటీలో కొద్దిగా డిప్లాయ్ చేస్తే బాగుంటుంది. నా ఉద్దేశంలో మేబీ మీరు అనుకున్న క్యాపిటల్ లో హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ ఇన్ఫోసిస్ తీసుకోండి, రెస్ట్ హాఫ్ టాటా ఎల్ఎక్సీ తీసుకోండి, యూ విల్ గెయిన్ బెటర్. థ్యాంక్ యూ అరవింద్ గారు అండ్ థ్యాంక్ యూ సుందరరాజు గారు. సో వ్యూస్ ఇక ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్ లోకి వెళ్ళినట్టయితే నిఫ్టీ అరౌండ్ 89 points పాజిటివ్ గా 11,334 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 322 points పాజిటివ్ గా 37,487 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 264 points పాజిటివ్ గా 27,620 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాటి స్మార్ట్ ఇన్వెస్టర్. స్టే విత్ us.